Hi everyone, welcome to Venki Study Circle. So today we will discuss about APSET 2021 Certified Verification. So Certified Verification gurinchi chaala mandi wait chestunnaru. So update aithe vachindi. APSET 2021 Qualified Candidate Certificate Verification is scheduled. So ippude vachindani nenu ippude chusanu pike vachindi. So APSET 2021 Qualified Candidate Certificate Verification anedi మనకి షెడ్యూల్ ఫ్రమ్ 20 to 22 డిసెంబర్ 20 నుండి డిసెంబర్ 22 వరకు ఉంటుంది. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ రిజల్ట్స్లోకి వెళ్తే మనకి సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. సో APSET 2021కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్, వెన్యూస్, సో ప్రొఫామ్ ఎలా ఉంటుంది ఏంటి, డాక్యుమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వండి, ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి మనకి. సో APSET 2021 సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్డ్ అండ్ వెన్యూస్, APSET 2021 డౌన్లోడ్ ప్రొఫామ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, APSET 2021 లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, APSET 2021 అడ్రస్ స్లిప్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇవన్నీ వన్ బై వన్ మనం చెక్ చేసుకుందాం. సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్యూస్ చూద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సో అలాగే వచ్చాయో లేవో కూడా కంపేర్ చేసుకుందాం. సో వెన్యూస్ అనేవి 4 ఉంటాయని లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇచ్చాడు రిజల్ట్స్ ఆఫ్ సెట్ ఎగ్జామినేషన్ 2021 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ అని ఇచ్చారు. సో 2 ఫేజెస్గా పెట్టచ్చు. సో ఫస్ట్ ఫేజ్ గురించి మనం ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ ఫేజ్ గురించి అయితే చూద్దాం. సో నెక్స్ట్ డౌన్లోడ్ ప్రొఫామ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో ప్రొఫామ్ ఎలా ఉంటుంది, షెడ్యూల్, వెన్యూస్ ఎలా ఉంటాయి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు అప్డేట్ చేశారు కాబట్టి సో కొంచెం బిజీగా ఉంటుంది సర్టిఫికేట్ ఈ సైట్ అనేది. సో కంప్లీట్గా అయితే నేను డీటెయిల్స్ అనేవి ఇస్తాను అందరికీ. సో ప్రొఫామ్ అయితే ఇలా ఉంది చూడండి, మనం లాస్ట్ టైం చూసుకున్నట్టుగానే ఉంది. సో నెక్స్ట్ వెన్యూస్ చూద్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ APSET 2021 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బి కండక్టెడ్ అట్ ద 4 సెంటర్స్ అండి. మనం అలాగే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే 20/12/2021 టు సో 20వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతుంది. సో విశాఖపట్నం ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిటర్న్ టెస్ట్ APSET 2021 ఎగ్జామ్ సెంటర్. సో విశాఖపట్నం రాజమండ్రి రీజియన్లో ఉన్న వాళ్ళందరికీ విశాఖపట్నం వెళ్ళాలి. సో గుంటూరు, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిటర్న్ APSET 2021 ఎగ్జామ్ నేషన్ ఎట్ గుంటూరు. సో గుంటూరు రీజియన్లో వాళ్ళు గుంటూరు వెళ్ళాలి. అనంతపురం, సో అనంతపురం, కడప, కర్నూలు. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగానే యాజ్ టీస్గా అలాగే ఉన్నాయి. తిరుపతి, ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిటర్న్ APSET 2021 ఎగ్జామినేషన్ ఎట్ తిరుపతి, నెల్లూరు రీజియన్ సెంటర్స్లో వాళ్ళకైతే తిరుపతి వెళ్ళాలి. సో చూడండి 4 సెంటర్స్ ఉన్నాయి, విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, సో తిరుపతి. ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇక్కడైతే క్లియర్గా చూడండి, విశాఖపట్నం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆంధ్ర యూనివర్సిటీ విజయనగర్ ప్లేసెస్ పెదవాల్తే విశాఖపట్నం. సో ఇదండి నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఈ సెంటర్కి ఇన్ఛార్జ్ ఎవరంటే ప్రొఫెసర్ డిఏ నాయుడు, డైరెక్టర్ డాక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్. సో హడావుళ్ళు అంత స్పీడ్గా చెబుతున్నాను. సో ప్రొఫెసర్ డిఏ నాయుడు, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆంధ్ర యూనివర్సిటీ అండి. సో ఈ ప్రొఫెసర్ గారు అయితే ఇన్ఛార్జ్గా ఉంటారు సో ఈ లొకేషన్లో. నెక్స్ట్ గుంటూరులో అయితే, సో గుంటూరులో అయితే ప్రొఫెసర్ దక్షిణామూర్తి సెమినార్ హాల్లో అయితే జరుగుతుంది. సో ఇక్కడ గుంటూరులో అయితే ప్రొఫెసర్ ఎస్ మురళీమోహన్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, ANU కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ లా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నంబూరు, ఈసారి అయితే ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో అనంతపురం ఆఫీస్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ. సో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ యూనివర్సిటీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో అయితే నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరంటే ప్రొఫెసర్ కె వేణుగోపాల్ రావు గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్, SK యూనివర్సిటీ, అనంతపురం. సో తిరుపతిలో అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ హెచ్ఓడి ఆఫీస్లో అయితే జరుగుతుందంట. ఎం శ్రీనివాసులు రెడ్డి గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ, ఈసారి అయితే కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ ఫాలో. సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది చూడండి, ఫర్ PWD క్యాండిడేట్. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఓన్లీ 22 డిసెంబర్ మార్నింగ్ 10 AMకి అయితే రిపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 22nd అంటే లాస్ట్ రోజు ఉంటుంది. సో ఇక్కడ 20th ఎవరికి ఉంటుందో చూద్దాం. 20/12/2021 అంటే డిసెంబర్ 2020 ఉదయం 10 AM టు 5:30 PM వరకు అయితే
ఆంథ్రపాలజీ, హిస్టరీ, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ వీటికి సంబంధించి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. మీ సబ్జెక్ట్ కోడ్స్ ఉన్నాయి. సో మళ్ళీ చదువుతున్నాను, 20/12/2021 20వ తారీఖు ఈ 8 సబ్జెక్ట్స్ వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ 21 మార్నింగ్ 10 AM to 5:30 PM వరకు అయితే ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, మేనేజ్మెంట్కి సంబంధించి అయితే ఉంటాయి 21వ తారీఖు. సో నెక్స్ట్ 22వ తారీఖు మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సాంస్క్రిట్, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్. సో ఇక్కడైతే 22వ తారీఖు ఈ సబ్జెక్ట్స్తో పాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 22nd మాత్రమే జరుగుతుందండి. సో అప్పుడైతే మీరు వెళ్ళండి. సో క్లియర్గా అయితే వెన్యూస్, సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది చూసాం. సో మళ్ళీ చూద్దాం, 20వ తారీఖు ఎవరెవరికంటే ఆంథ్రపాలజీ మార్నింగ్ 10 AM to 5:30 వరకు జరుగుతుందండి. మీరు 10 AM లోపు వెళ్ళాలి. ఆంథ్రపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, సో కామర్స్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ 20వ తారీఖు. 21వ తారీఖు వచ్చేసరికి ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్, మేనేజ్మెంటు. సో 21వ తారీఖు. 22వ తారీఖు వచ్చరికి మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సాంస్క్రిట్, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్ అండి. సో ఇలాగా షెడ్యూల్ అయితే ఇదండి. వెన్యూస్ కూడా చూద్దాం ఇంకొకసారి. విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, తిరుపతి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టుగానే ఉన్నాయన్నీ, అట్మోస్ట్ సో అన్ని అలాగే ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రొఫార్మ్ చూద్దాం. ప్రొఫార్మ్కి వచ్చేసరికి సో ఏపీసెట్ 2021 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. ఫోటో అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఉంది. సో సెంటరు, సబ్జెక్టు, అడ్మిట్ కార్డ్ నెంబర్ సేమ్ మనం అలాగే చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. నేము, ఫాదర్ నేము, మదర్ నేము, అడ్రస్ ఫర్ కమ్యూనికేషను, ఫోన్ నెంబరు, ఇమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, పీజీ పాస్ ఇయర్, ఎప్పుడు ఏపీజీ పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగు, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీస్, మీరు ఏ యూనివర్సిటీలో అయితే కంప్లీట్ చేశారు, అలాగే పర్సంటేజీ. సో నెక్స్ట్ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళినప్పుడు మీరు తీసుకొచ్చిన సర్టిఫికేట్లన్నీ వాళ్ళు టిక్ చేసుకుంటారు, ఇవి అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది టీచర్ అసోసియేటివ్, అక్కడ టీచర్ అసోసియేటివ్ని ఒకరిని పెడతారు, వాళ్ళు అయితే సిగ్నేచర్ చేస్తారు. సిగ్నేచర్ ఆఫ్ ది సెంటర్ ఇన్ఛార్జి, సెంటర్ ఇన్ఛార్జి గారు ఉంటారు, వాళ్ళు ఇక్కడ సైన్ చేస్తారు. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్. సో ఇక్కడ చూడండి, వెరిఫైడ్ అని ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. ఎస్ఎస్సి ఈక్వలెంట్ పీజీ పాస్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ ఓడీ, పీజీ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్, ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ సరిపోతుంది, పీజీ మార్క్స్ స్టేట్మెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. సో ఇవి అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ మనం, సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్. సో ఇవి మనకు మెయిన్ అండి, చాలా మెయిన్ అండి. సో వీటి గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఈ వెరిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అసలు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో, సో చూడండి. సో ఇక్కడే ఇచ్చాడు, ఈ ప్రొఫామ్లో ఉన్నాయి ఆల్మోస్ట్ అవి ఉంటాయి. 10th క్లాస్ సర్టిఫికేట్, పీజీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ, ఓడి కానీ ఏదో ఒకటి, పీజీ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్, ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్కి స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, పీజీ మార్క్స్ స్టేట్మెంట్స్ ఉండాలి కంపల్సరిగా. సో 3 సెమిస్టర్స్ సంబంధించిన మార్క్స్ స్టేట్మెంట్స్ ఉండాలి. సో పీజీ మార్క్స్ స్టేట్మెంట్స్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఏపీసెట్ 2021 మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్. ఇవే ఫైనల్ అండి, ఇవే ఫైనల్. 2021 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీగా కంపల్సరీగా ఫైనల్ ఇవి. సో చూడండి, ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ పర్సన్. సో ఏ పర్సన్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాడో ఆ పర్సనే వెళ్ళాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ ఏంటంటే ఎస్ఎస్సి 10th మార్క్ లిస్ట్ కానీ ఈక్వలెంట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ 10th సర్టిఫికేట్ కానీ తీసుకెళ్ళాలి. 2 ఉంటే 2 తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ పీజీ పాస్ సర్టిఫికేట్, పీజీ పాస్ అయినట్టుగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఓడీ సర్టిఫికేట్ కానీ కంపల్సరీగా ఉండాలి. క్యాండిడేట్స్ హూ ఆర్ స్టడీయింగ్ పీజీ ఫైనల్ ఇయర్ ఆర్ టు బి సబ్మిట్ ద స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నదే, మళ్ళీ చెబుతున్నాను. సో ఇప్పుడైతే కంపల్సరీగా 2021కి సంబంధించి వెరిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చాడు కాబట్టి, సో పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. పీజీ మార్క్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్కి సంబంధించిన మార్క్స్ మెమోస్ వస్తేనేమో, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళేమో మార్క్స్ మెమోస్ అన్ని తీసుకెళ్ళాలి.
పీజీ చదువుతున్న వాళ్ళైతే స్టేట్మెంట్స్ తీసుకెళ్ళాలి, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏపీ గవర్నమెంట్. సో రీసెంట్గా నేను అందరికి చెప్పాను లేటెస్ట్గా కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోమని. సో అప్లై చేసుకుంటే మంచిది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ వల్ల వీళ్ళైతే ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ 22 డిసెంబర్ మాత్రమే వెళ్ళాలి. ఫిల్ ఇన్ ద ప్రొఫామ్ ఫర్ వెరిఫికేషన్. సో ఇక్కడ ప్రొఫామ్ ఉంది కదా, ఈ ప్రొఫామ్ అయితే మీరు ఫిల్ చేయాలి కంప్లీట్గా. సో ప్రొఫామ్ ఫిల్ చేసి 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ. పాస్పోర్ట్ ఫోటోగ్రఫీ కోసం 1 or 2 తీసుకెళ్ళండి అని చెప్పాం. సో మీరు 2 అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ అడ్రస్ స్లిప్స్. సో అడ్రస్ స్లిప్స్ ఆల్రెడీ ఎలా ఉంటాయో మనం చూసాం. సో నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెబుతాను. సో అడ్రస్ స్లిప్స్లో ఈ అడ్రస్ స్లిప్ దేనికంటే మీ సబ్జెక్టు, మీ నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ కరెక్ట్గా క్లియర్గా మెన్షన్ చేస్తే ఏంటంటే మీకు ఈ అడ్రస్కి ఏపీ సెట్ సర్టిఫికేట్ అనేది మీకు పోస్ట్లో పంపిస్తారండి. సో ఇక్కడైతే మనం క్లియర్గా మీ డీటెయిల్సే మెన్షన్ చేయాలి. సో మీరు ప్రెజెంట్ ఉంటున్నదే మెన్షన్ చేయాలి. సో పర్మనెంట్దే మెన్షన్ చేయాలి. సో ఫైనల్గా ఇంకొకసారి చెక్ చేద్దాం ఏపీ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఇంకొకసారి చెప్పుకుందాం బ్రీఫ్గా. సో దీని నుంచి చాలామందికి చాలా డౌట్స్ రేజ్ అవుతాయి. ఆ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియోలోనే క్లియర్గా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అయితే సో ఈ రిజల్ట్స్లోకి వెళ్తే వస్తుంది. సో మీరు ఈ పైన టాప్లో క్లిక్ చేస్తే మాత్రం షెడ్యూల్ అనేది మనకి రాదండి, అది వరకు జస్ట్ బ్లింక్ అవుతుంది. ఏపీ సెట్ 2021 క్వాలిఫైడ్ క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ షెడ్యూల్డ్ ఫ్రమ్ 20 to 22nd అని డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎర్రర్ అని వస్తుంది. సో ఇలాగా మనకు క్లియర్ డేటా కావాలంటే రిజల్ట్స్లోనే చూడాలి. రిజల్ట్స్లోనే మనకు బ్లింక్ అవుతూ ఉంటాయి న్యూ అని. సో ఇక్కడికి వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ మెయిన్ రిజల్ట్ ఆఫ్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ 2021 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిందేనండి. సో సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది, అంటే ఫస్ట్ ఫేజ్లో కొంతమంది వెళ్ళలేకపోతే సెకండ్ ఫేజ్లో వెళ్ళొచ్చు. సో ఏపీ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఫర్ వెన్యూస్ గురించి చూద్దాం. సో ఆల్రెడీ చూసాం, మనం చూసినట్టుగానే విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, తిరుపతి 20 to 22 వరకు జరుగుతుందండి. సో విశాఖపట్నంలో అడ్రస్ ఇక్కడ చెప్పాను నేను క్లియర్గా, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరో చెప్పాను, గుంటూరులో కూడా అడ్రస్ ఇన్ఛార్జ్ ఎవరో చెప్పాను. సో ఇక్కడైతే డిఏ నాయుడు గారు, ప్రొఫెసర్ డిఏ నాయుడు గారు, ప్రొఫెసర్ ఎస్ మురళీమోహన్ గారు, ప్రొఫెసర్ కె వేణుగోపాలరావు గారు, సో ప్రొఫెసర్ ఎం శ్రీనివాసులు రెడ్డి గారు. సో ఇక్కడైతే మీ దగ్గరలో ఉన్న చెక్ చూసుకోండి ఒకసారి. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆంధ్ర యూనివర్సిటీ, నెక్స్ట్ దక్షిణామూర్తి సెమినార్ హాల్ గుంటూరులో అయితే, అనంతపురంలో అయితే డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్సే డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ తిరుపతిలో అయితే. సో ఇక్కడ చూడండి. సో ఇంకొకసారి షెడ్యూల్ గురించి చూద్దాం. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 22nd అయితే వెళ్ళాలి మార్నింగ్ 10 AM కాల్ సబ్జెక్ట్కి సంబంధించి. సో నెక్స్ట్ 20th ఎవరికంటే ఆంథ్రపాలజీ 10 AM to 5:30 PM, ఆంథ్రపాలజీ, హిస్టరీకి, కెమికల్ సైన్సెస్, కామర్సు. సో ఇలాగ ఆల్రెడీ ఇవి చెప్పాను. ఇంకొకసారి 21st అయితే వీళ్ళకి, 22nd అయితే వీళ్ళకి. సో ఇక్కడ క్లియర్గా ఇక్కడికి వచ్చి మీకు వచ్చే డౌట్స్, ఆ డౌట్స్ గురించి కూడా నేను క్లియర్గా చెబుతాను. ఈ ప్రొఫామ్ అయితే కంపల్సరీగా ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఈ ప్రొఫామ్లో ఇచ్చిన ఈ మెయిన్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఎస్ఎస్సీ ఈక్వలెంట్, పీజీ పాస్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, ఓడి సర్టిఫికేట్ కానీ, పీజీ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, మార్క్ స్టేట్మెంట్స్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇక్కడ చూడండి. సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూద్దాం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నవి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే డిసెంబర్ 12 తర్వాత కానీ, డిసెంబర్ లాస్ట్ వీక్ లోపు కానీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని అనుకున్నాం. సో అలాగే వచ్చింది. సో ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫాలోయింగ్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ పర్సన్ అయి వెళ్ళాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళాలి. సో ఇక్కడైతే ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ ఇన్ ద ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, పీజీ పాస్ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, ఈ రెండింటి ఏదో ఒకటి ఉండాలి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీ పీజీ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఆర్ సబ్మిటెడ్ టు ది స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, పీజీ మార్క్స్ మెమో స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్, లేటెస్ట్ క్యాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఈ మార్క్స్ స్టేట్మెంట్స్ తీసుకెళ్ళాలి ఫైనల్ ఇయర్ వాళ్ళు, అంటే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3కి సంబంధించిన రిజల్ట్స్. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే 22nd మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రొఫామ్ అనేది ఫిల్ చేయాలి, 1 పాస్ఫోటో సైజు, పాస్ ఫోటోగ్రఫీ ఒకటి ఉండాలి. సో అడ్రస్ స్లిప్ అనేది ఫిల్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు